పాలవంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు కుమారుడు వర్మ రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వర్మ రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. కాగా రామకృష్ణ సెల్ఫీ వీడియో ద్వారా వర్మ రాఘవేంద్రపై ఆరోపణలు చేశారని, అయితే ఘటన జరిగిన ఈ నెల 3వ తేదీనే రామకృష్ణ బావమరిది జనార్దనరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేశామని ఏఎస్పీ రోహిత్ వెల్లడించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని విచారణలో వర్మ రాఘవ ఒప్పుకున్నాడని ఆయన తెలియజేశారు. సీన్ ఆఫ్ క్రైమ్ వెళ్ళి ఏదైతే ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేసి అదే రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం కూడా జరిగిందండి. వెంటనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారిని ట్రేస్ చేయడానికి కూడా 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏపీ మరియు తెలంగాణలో వివిధ చోట్లలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామండి. సో అందులో భాగంగా నిన్న మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దమ్మపేట మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్ వద్ద వారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. దమ్మపేట ఎస్ఐ శ్రవణ్ గారి టీం వారిని అప్రహెన్ చేసి ఎస్పీ ఆఫీస్ లో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఇందులో భాగంగానే వనమ రాఘవేంద్రతో పాటు గిరీష్ మరియు మురళి అనే వ్యక్తులను కూడా మేము కస్టడీలోకి తీసుకున్నామండి. వీరిద్దరే కాకుండా గిరీష్ అండ్ మురళినే కాకుండా వనమ రాఘవేంద్రరావుకి చావా శ్రీనివాస్ మరియు రమాకాంత్ కూడా వీరు కూడా ఎస్కేప్ అవడానికి రాఘవేంద్రకు సహాయం చేశాడండి. సో వీళ్ళ నలుగురికి అండర్ సెక్షన్ 212 హార్బరింగ్ ఆఫ్ అఫెండర్స్, ఎవరైతే అఫెండర్స్ ను దాయడానికి ట్రై చేశారో వాళ్ళకి హెల్ప్ చేశారో ఆ సెక్షన్స్ కింద ఈ నలుగురి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నిన్న ప్రొడ్యూస్ చేశాక వారిని పలు అంశాల మీద విచారించడం జరిగింది. అదేవిధంగా ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక కూడా ఈ రోజు హానరబుల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాదాపు ఎన్ని కేసుల గురించి విచారించారు సార్? తనపై ఇదివరకు నమోదైన మాకు వచ్చిన కంప్లైంట్స్ మీద అతని మీద సీరియస్ గా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాము. ఇప్పటివరకు అయితే ఈ కేసుతో పాటు 12 కేసులలో అండి, 7 సెక్షన్ కింద ఉంది, ఇంకోటి 306 కింద కేసులు కూడా నమోదయ్యాయి. కేసులు 353 కేసెస్ నమోదయ్యాయండి. ఈ అన్నిటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ మధ్య రోజుల్లో వచ్చిన కమ్స్ అతని మీద వాటి మీద కూడా ఏంటంటే మేము పూర్తిగా దర్యాప్తు స్టార్ట్ చేశామండి. దర్యాప్తుకు సహకరించాడా సార్? ఆయన